ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వదినా, జరిగిందంతా చూశాను, నువ్వేం బాధపడకు. రవికి ఏం కాదు వదినా. అది కాదు శాలిని, వాడి కాలికి దెబ్బ తగిలింది, సోప్ తాగితే మంచిదంట. అందుకే వాడి కోసం స్వయంగా నేనే సోప్ చేసి తీసుకెళ్దామనుకున్నాను. కానీ ఇంతలో డాక్టర్ వచ్చి అసలు ఎక్కడికి కదలకూడదు అంటున్నారు. ఏంటి వదినా, ఏమాత్రం దానికి ఇంత ఫీల్ అవుతున్నారు? డాక్టర్ ఏం చెప్పారు? స్ట్రెస్ తీసుకోవద్దన్నారు కదా, మీరిలా బాధపడితే ఇలాగా. ఇప్పుడేంటి, సూప్ తీసుకెళ్లి రవిని చూసి రావాలి అంతే కదా. సరే, నేను వెళ్ళి సూప్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? వదినా, నేను వెళ్ళి ఇస్తానని చెప్తున్నాను కదా, కాస్త నవ్వండి, నవ్వండి వదినా, నవ్వండి. అది ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి, సరేనా? సరే. చిచ్చి, ఇంట్లో పనంతా నా నెత్తిన పెట్టి ఈశ్వరి తిరుపతికి వెళ్ళింది, చేసుకోలేక చస్తున్నాను. పవిత్ర, వసే పవిత్ర, 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 పిల్లిలా ఇక్కడిక్కడే తిరుగుతావు కదే, ఏమైపోయావు? వసే పవిత్ర, ఎక్కడ చచ్చావే? ఏమండి? ఏంటే పిచ్చిదంలా అలారుస్తున్నావు, ఏమైంది? ఆ వంటోడు కూతురు కనిపించట్లేదండి. ఏం మాట్లాడుతున్నావే? అవునండి, ఆ పవిత్ర ఇంట్లో కనిపించట్లేదు. రోజు పొద్దునే వచ్చి అత్తయ్య కాఫీ అంటూ ఇచ్చేది, ఈరోజు అసలు రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో,